हाई अंडी अंदर की नमस्कार सर्वाइवर सुंति चैनल को मरोकसार आह्वास्नानी टॉपिक पेट सिटी ऑलरेडी योग गुरी चुप्ता योग शूट चेयटा वील कॉले मध्यकाल रीजन अंत तरवा चुपता अच्छे पेट सिटी गुरी पेट सिटी की वेट मन एला उ अड़कोवा जाग्रतलैं अट्ठन तरवा एम चेयर नो वीडियो अड्डन केवल सफरर्स नार्मल वाला चाल मैं चूसा अंत मुझे पेट सिटी की कुंदर अटे कोई मेडिकल वाले पैकेज इतारनम आ पैकेज एंटे टोटल बॉडी चेकअप अला वन्स इन इयर ट्वाइस इन इयर अला चेयिंचुकुंटारु कोंदरु अयिते इलांटि हेल्थ प्रॉब्लम्स उन्न वारिकि डॉक्टर्स प्रिस्क्राइब चेस्ते पेट सिटी कि वेळ्ळाल्सि उंटदन्नमाट अदि एक्कुव एविडेंस उन्न दानिकिनि तीसुकुंटारन्नमाट अंटे टाप टू बॉटम मल्ली अंटे बोन्स बोन्स लो उंडे మనకి ఎక్కడ ఇబ్బంది ఉన్నా టోటల్ బాడీలో ఎక్కడ ఇబ్బంది అయినా అది బాగా క్లియర్గా చూపిస్తుందనే ఉద్దేశంతో ఎవిడెన్స్ బాగుంటుందని పెట్ సిటీ కొన్ని సందర్భాల్లో డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట అయితే ఇప్పుడు మనకి ఈ పెట్ సిటీకి వెళ్ళేటప్పుడు చాలామంది తెలియక ఫస్ట్ టైం ఇన్ కేస్ అనుకోండి ఆల్రెడీ డాక్టర్స్ అంటే సూపర్ స్పెషాలిటీలో అయితే మాక్సిమం చెప్తారు లేని వాళ్ళకి ఏంటంటే తెలియక పెట్ సిటీ అంటే కొందరు టిఫిన్ చేసి బోన్ చేసి అలా వస్తారన్నమాట అలా కాదండి మనం ఏంటంటే మనం ఈ పెట్ సిటీ ఏ ఇది బ్రెస్ట్కి సంబంధించిన వాళ్ళకి కదా లంగ్స్కి సంబంధించిన వాళ్ళకి నోస్ కదా అబ్డామిన్ కాదు కదా అలా అనుకోనక్కర్లేదు ఏదైనా అన్ని ఆర్గాన్స్ క్లియర్గా రావాలి అంటే మనం నైట్ త్వరగా తీసుకొని మీల్స్ డిన్నర్ త్వరగా చేసి తర్వాత 12 నుండి మరి ఏం తీసుకోకుండా ఉంటే నేనైతే అసలు లిక్విడ్స్ కూడా ఇవ్వనండి ఎందుకంటే అక్కడ నాకు సూపర్ స్పెషాలిటీలో వాళ్ళు అలా చేసేవారు రాత్రి 12 నుండి మరి సెలైన్ మీదే ఉండేవారు అంటే వెయిన్స్లోకి ఏదైనా వెళ్ళొచ్చు ఏదైనా అంటే సెలైన్ వెళ్ళొచ్చు కానీ మరి డైట్ తీసుకోవడం కానీ ఏం చేసేదాన్ని కాదు అక్కడైతే మామూలు జనరల్ అదర్స్ అంటే ఇన్ పేషెంట్లకి 2 తర్వాత చేసేవారు 2 అలాగే అయ్యేది అదర్స్ వేరే ప్లేసెస్ నుండి వచ్చే వాళ్ళకి ఫస్ట్ పెట్ సిటీ చేసేవారు అన్నమాట అయితే ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా ఆ పెట్ సిటీకి వెళ్ళేటప్పుడు మనకు కీమోపోర్ట్ ఉన్నా కూడా క్యాన్ పెడతారండి దాని ద్వారా మనకి ఇంజెక్షన్స్ 2 ఇస్తారు ఆ ఇచ్చేటప్పుడు కూడా చెప్తారన్నమాట మనం ఆ పెట్ సిటీ అయిపోయిన తర్వాత 24 అవర్స్ వరకు మనం వాష్రూమ్కి వెళ్ళే వాష్రూము ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ 10 ఇయర్స్ లోపల్ చిల్డ్రన్ కానీ యూజ్ చేయకూడదు అని చెప్తారు అంటే మన రేడియేషన్ మందు మన శరీరంలో నుండి అవుటింగ్ ఉండేటప్పుడు ఆ వాష్రూమ్ని ఇంకొకరు యూజ్ చేయకూడదు అని చెప్తారు ఆ నార్మ్స్ అన్నీ మనం ఫాలో అవుతూ ఉండాలి అదైన తర్వాత మనకి వాళ్ళు మెడిసిన్ వేసిన వాటర్ హైడ్రాబాడ్లో అయితే ఇచ్చేవారు ఇప్పుడు వైజాగ్లో అయితే మామూలు మనం తీసుకెళ్లే వాటర్ కానీ వాళ్ళ దగ్గర వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ ఇస్తారన్నమాట ఒక బాటిల్ వాటర్ తీసుకోమంటారు అంటే వాష్రూమ్కి వచ్చేటట్టు ఉండాలి అంటారన్నమాట అంటే బ్లాడర్స్ అన్నీ ఫిల్ అయ్యి ఉండాలంటారు అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు అండి ఉమెన్ అనుకుంటే మనకి బేసిక్గా ఇవన్నీ తాడు నల్లపూసలు ఇయర్ రింగ్స్ ఇవన్నీ మనకు అలవాటు ఉంటాయి కదా కానీ ఈ స్కాన్కి వెళ్ళేటప్పుడు ఎన్ని అలవాట్లు ఉన్నాయో మన దగ్గర ఉన్న వస్తువులు మన ఇంట్లోకి వచ్చాక మళ్ళీ వేసుకోవచ్చు అవన్నీ వేసుకోకుండా వీటికని ఈసారి మీరు ఒక సెట్ పెట్టుకోండి నేనైతే ఒక చిన్న నల్లపూసలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కూడా మీకు అసలు చూపిస్తాను అనుకున్నాను తర్వాత చూపిస్తాను అంటే ఈజీగా ఇలాగ పెట్టుకోవచ్చు కదండి ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ అంతా పెట్టుకుంటారు ఇలాగా దోపేయచ్చు అన్నమాట సీల పెట్టుకోవడం ఈ గోల్డ్ రింగ్స్ ఇవన్నీ పట్టుకెళ్ళాం అనుకోండి
అవన్నీ అక్కడ తీసి ఎవరికి ఇస్తామని చేతిలో ఏమి ఉండడానికి అవ్వదు. మనకు ఒక కబోర్డ్ ఇస్తారు మన బట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు అని, ఇన్ కేస్ వేరే దీని నుండి అదర్స్ బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మన డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు. దానికి మన బ్యాగ్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ ఇస్తారు. ఆ కబోర్డ్ ఇచ్చినా కూడా అందులో మన వాల్యుబుల్స్ ఏం పెట్టుకున్నా దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదని చెప్తారు. అక్కడ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా అసలు సింగిల్ పైసా ఎప్పుడు నాది పోలేదు, అలా పెట్టలేదు కూడా నేను, ఆ ఇబ్బంది అయితే రాలేదు. కానీ నేను చాలామంది చూశాను, అది చెప్పాలనిపించేది నాకు, అంటే అది కొంచెం గైడ్ చేయాలనిపిస్తుంది ఆ మనసుకి. అది ఎట్లా అంటే కొందరు అక్కడికి వచ్చి తాడు నల్ల పూసలు వాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్ ఇవన్నీ వాళ్ళ హస్బెండ్కో ఎవరైతే వస్తారు కదండి వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట, ఇచ్చి వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఉండేవారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఫోన్ వచ్చినా మర్చిపోయి ఆ బ్యాగ్ అక్కడ వదిలేసినా వీళ్ళు స్కాన్కి వెళ్ళిపోతారు, ఆ బ్యాగ్ ఏ మిస్ప్లేస్ అవుతుంది. అలా అవ్వలేదు కానీ ఒకరికి అలా ఇచ్చి ఉన్నారు చూశాను. ఇంకొకరు నాకు తెలిసే ఆయన మేము వాళ్ళు కూడా ఒకే టైంలో ట్రీట్మెంట్స్ గట్రా తిరగటం వల్ల బాగా క్లోజ్ అయ్యాం. ఆయన అయితే ఆ సార్కి అటెండెంట్ లేకుండా ఒక్కరే వచ్చారనమాట. ఎంఆర్ఐకో పెట్ సిటీకి కాదు, ఎంఆర్ఐకో సిటీ స్కాన్కో వెళ్తున్నారు. ఆయన చైన్ ఏమో అలా ఉంచుకోకూడదు అని చెప్తున్నారు రిసెప్షన్లో, ఉంచుకోకూడదు అని చెప్తే ఈయనేమో ఆ చైన్ ఇవన్నీ ఆయన బట్టల దగ్గర ఆ బ్యాగ్లోనే పెట్టి వెళ్ళారు. నాకైతే పట్టుకోవాలనిపించింది, ఉంచుతాను సార్ నాకు ఇవ్వండి అని చెప్దామనిపించి, మళ్ళీ మేము ఈ స్కాన్ అయ్యాక ఇంకా వేరే వైపు ఏమైనా టెస్ట్లు ఏమైనా చెప్తే అటు వెళ్ళామనుకోండి ఈయన వేరే ఊరు వెళ్ళాలి, ఈయన నా కోసం వెతుక్కుంటా, నా చేతిలో ఫోన్ ఉండదు, నేను ఎక్కడ పెట్టాను ఎంత కంగారు ఎందుకు అని చెప్పి నేను ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేదు. కానీ అటువంటివి ఎవరు ఆ మిస్టేక్స్ అయితే చేయకండి, ఎందుకంటే వన్స్ మన కాన్సన్ట్రేషన్ మన టెన్షన్ కూడా ఆ వస్తువు మీద ఉంటుంది కదా ఎంతో కొంత. అసలు ఈ మనుషులకి టెన్షన్ అయితే అసలు ఉండకూడదు. ఇంకా వాల్యుబుల్స్ ఏమైనా తెచ్చుకుంటే మన మనసు ఎంత లేదన్నా అక్కడ అది ఉండిపోయింది ఏమవుతుందో పోతుందా ఏదైనా అనుకోవచ్చు. అటువంటి ఆలోచనలు అస్సలు ఎవరు పెట్టుకోవద్దు. ఇంకొకరు నేను చూశాను మొన్న, మీకు జోక్ చెప్తాను. పెట్ సిటీలో అంటే నాది పెట్ సిటీ, ఆ రోజు వెయిన్స్ దొరకలేదని క్యాన్ పెట్టడానికి లేట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ నేనే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మనం అన్నీ అనుకున్నట్టు జరగదు కదా. ఆ రోజు వెయిన్ దొరకట్లేదని మ్యామ్ మీరు వెయిట్ చేయండి అని చెప్పి లేట్గా వచ్చే వాళ్ళకి, ఈజీగా వెయిన్స్ దొరికే వాళ్ళకి క్యాన్ పెట్టేస్తున్నారు, స్కాన్ అయిపోతుంది. మధ్యలో ఇప్పుడు నేను వెళ్ళే రీసెర్చ్ సెంటర్లో అనమాట వైజాగ్లో, ఆయనేమో మరి తాళాల గుర్తు అండి, తాళాల గుర్తు పట్టుకొచ్చారు ఆయన, దాంతోనే పెట్ సిటీ రూమ్ కూడా వెళ్ళిపోయారు. అంటే అందులో మరి చాలా వాల్యుబుల్స్ ఉంటుంటాయి వాళ్ళ ఇంట్లో, కానీ పెట్ సిటీకి వెళితే మనం ఏం చచ్చిపోమండి, అటువంటి భయాలు కంగారులు ఏం పెట్టుకోవద్దు, నాకేదో అయిపోతుంది, నేను అక్కడ నుండి మళ్ళీ రాను కావాలి అలా అనుకోనక్కర్లేదు, మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడో దాచుకునే రండి పర్వాలేదు. ఆ స్కాన్లో కనపడ్డాయంటే ఆ తాళాలు గుర్తు తీయండి మీరు మొలక పెట్టుకున్నవి అని చెప్తున్నారు అన్నమాట స్పీకర్లో. చెప్తే అందరూ చాలామంది నవ్వారు ఆ రోజు. అంటే అతను అందులో చాలా వాల్యుబుల్స్ ఏవో పెట్టి ఉండొచ్చు ఆయన కూడా పెద్ద ఆయన, కానీ అంటే మెటల్వి ఏమీ ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కరోనా టైం కదా, వాళ్ళు కూడా వాష్ చేసినవి ప్రెస్డ్ అంటే ఐరన్వే ఇస్తారు, కానీ ఇన్నిసార్లు స్కాన్కి వెళ్ళటం వల్ల నాకు కూడా కొంచెం అవగాహన ఉండి వాటికని కొన్ని డ్రెస్సెస్ కానీ ఇలా ఉంచేస్తానమాట. వాటికి ఏ బటన్స్ కానీ ఇంకా ఏమీ లేనివి, ప్లెయిన్ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని అవే వేసుకొని వెళ్తానమాట. మీరు కూడా అలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎలా చేస్తే అలా ఉంచుకోండి. అంటే కొందరు ఏంటంటే అక్కడికి వచ్చాక అయ్యో ఇవి వేసుకొచ్చేసాము, కాళ్ళకు పట్టీలు మరి ముక్కుకు ముక్కు పొడక మాకు ఎప్పుడు నుండో అలవాటు ఎలా తీయో అలా అనుకోవద్దు, పర్వాలేదు స్కాన్ అయ్యాక మళ్ళీ అన్నీ వేసుకోవచ్చు ఇంటికి వచ్చాక. అవి ఉండటం వల్ల ఒకసారి తీసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అయింది అనుకోండి, ఆ స్కాన్ రిపోర్ట్ కరెక్ట్గా రాదు, ఆ మెటల్స్ ఉంటే మళ్ళీ ఎగైన్ తీయాల్సి ఉంటుంది. వెంట వెంటనే అసలు ఆ పెట్ సిటీ అనేది చేయకూడదన్నమాట, అది హై రేడియేషన్ ఉన్నది. అది ఒక్కసారి మనకి తీసారనుకోండి, ఇప్పుడు తీస్తే ఒక మినిమం
తక్కువలో తక్కువ 3 మంత్స్ తర్వాతే మళ్ళీ చేయాలి తప్ప మళ్ళీ అగైన్ ఇది బాగాలేదని చెప్పి వెంటనే తీసేయటం లేకపోతే మ్యాటర్ ఆఫ్ 15 డేస్ 20 డేస్ అలా కూడా చేయటానికి లేదనమాట. అది అంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్ కంటే కూడా హై రేడియేషన్ ఉన్నది, అంటే క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్స్ ప్లాన్ చేసి రాస్తే కనుక మనం వెళ్ళాలి. కానీ ఈ స్కాన్ అన్నమాట అటువంటి ఇబ్బందులు మా మధ్య అయితే నాకు స్కాన్ జరుగుతున్నప్పుడు ఈ వెయిన్స్ వీక్గా ఉండటం వల్ల ఎక్కువ కీమో మెడిసిన్స్ ఇవన్నీ అంటే నాకు పోర్ట్ నుండే వెళ్ళింది. కానీ కీమో మెడిసిన్ అనేది చాలా ఇబ్బందికరమైన మెడిసిన్ కదండి, దానివల్ల వెయిన్స్ డ్యామేజ్ అయ్యేమో, దానికి రేడియేషన్ మెడిసిన్ కూడా అది లీక్ అయింది అన్నమాట, క్యాన్ లీక్ అయ్యి బయటకు వచ్చేసింది. వాళ్ళే హోల్డ్ చేసుకొని మళ్ళీ మేడం కొద్దిసేపు తర్వాత రండి అన్నారు, మళ్ళీ స్కాన్ చేశారనమాట. అంటే ఆ మ్యాటర్ ఆఫ్ 2-3 మినిట్స్లో అలా జరిగింది. ఇప్పుడు మీరు జనరల్గా చాలామందికి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు పెట్ సిటీలో కూడా మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా అది ఎలాగంటే మనకి ఎక్కడైతే ఆ ఇబ్బంది అనేది క్యాన్సర్ ఎక్కడ ఉందా ఏంటి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు అయితే అలాగా, క్యాన్సర్ పేషెంట్లు కాని వాళ్ళకి కొందరికి డిఫరెంట్ లివర్ కానీ కిడ్నీ కానీ అబ్డామిన్లో ఎక్కడైనా ఇబ్బందులు ఎక్కువ ఏమైనా ఉన్నప్పుడు ఎవిడెన్సెస్ కోసం కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే చేస్తారన్నమాట, కేవలం క్యాన్సర్ అనే కాదు. ఆ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనం అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, భయపడే పని అయితే లేదు. ఆ స్కాన్ పెద్ద మిషన్లోకి మనం ఒక్కరమే వెళ్తాం, అలా భయపడనక్కర్లేదు, మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే అక్కడ హై రేడియేషన్ అనే ఉద్దేశంలో ఎక్కువ కూలింగ్ పెడతారనమాట. నేనైతే ఇలా 3/4 హ్యాండ్స్ ఉన్నవి వేసుకుంటాను, వేసుకొని వెళ్తాను ఎక్కువ చలి కదా అని. ఇప్పుడు కరోనా టైం కాబట్టి మనకి వాళ్ళు ఎలా చేస్తే పిన్నులు ఏమైనా లేనివి ఏమైనా రగ్గు కానీ లేకుంటే దుప్పట కానీ ఏదైనా తీసుకెళ్తే వాళ్ళు ఎలా చేస్తే, సూపర్ స్పెషాలిటీలో అయితే ఇవన్నీ ఎలా చేయరు, గవర్నమెంట్లో అయితే కొంచెం అలో చేసే ఛాన్స్ ఉంది. ఎంత రిపోర్ట్ ఎలా వస్తుంది ఇవన్నీ మీరు ఎక్కువ టెన్షన్ పడి ఆ టెన్షన్ వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది. వాళ్ళు బ్రీత్ తీసుకోమంటారు, బ్రీత్ హోల్డ్ చేయమంటారు, మళ్ళీ విడిచిపెట్టమంటారు. ఒకసారి ప్లెయిన్గా మనకి స్కాన్ చేసి తర్వాత అక్కడ కూడా పెట్ సిటీ మెడిసిన్ కనెక్షన్ ఇస్తారు, క్యాన్కి ఇచ్చి మళ్ళీ మ్యాటర్ ఆఫ్ 30 మినిట్స్ లోపల స్కాన్ అయిపోతుంది, 20-30 మినిట్స్ లోపల, కొన్నిటిలో 10 మినిట్సే అవుతుంది. దీనికి ముందు ఎనిమా కొందరు చేస్తున్నారు, కొన్ని ఆర్గాన్స్ని బట్టి చేయట్లేదు అన్నమాట. అయితే ఇదంతా మీకు 10 డేస్ దగ్గర అయిపోయింది, మీకు బ్రేక్ అయిపోయింది. ఆ పరిస్థితులన్నీ నేను తర్వాత మళ్ళీ వివరంగా చెప్తాం అనుకుంటున్నాను, అదొక వీడియో అప్లోడ్ చేసి. అలా అని కరోనా కానీ ఇంకే ఇబ్బంది ఏం లేదు. చాలామంది ఫోన్ ద్వారా నాకు అడిగి ఉన్నారు, చాలా లేట్ అవుతుంది ఏంటి మేడం వీడియో అప్లోడ్ అవ్వట్లేదని. నాకు పరిచయస్తులు వాచ్ చేస్తున్నవారు అన్నమాట, వారికి ఆ పరిస్థితులు ఏమి ఎవరికీ చెప్పలేదు. నేను మళ్ళీ తర్వాత వీడియో అప్లోడ్ చేసి చెప్దామనే ఉద్దేశంతో ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నాకు వీలు కాలేదు. నేను ఇక్కడ నుండి మళ్ళీ వీడియోస్ వీలైన మట్టుగా చేయాలనుకుంటున్నాను. వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ అయినా వీలుని చూసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదిని ఇది ఈ ఛానల్ హెల్త్ ఛానల్, దీనికి సంబంధించి కూడా జనరల్ ఛానల్ లాగా ఏది పడితే అదే పెట్టడానికి వీలు కాదు కూడా. కంటెంటు మంచిగా ఉపయోగకరమైనదై ఉండాలనే ఉద్దేశంతో పెట్టున్నానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్మంతులుగా ఉండాలనే ఉద్దేశం. ఇప్పుడు మనకి ఎవరు చెప్పిందైనా మంచి అన్నది తీసుకోవటం మనం అలవాటు చేసుకోవాలి అందరం కూడా. కాదరివారి గారు చెప్పిన మిల్లెట్స్ తీసుకుంటున్నాను మాత్రం. ఆ మిల్లెట్స్ని ప్రోబయాటిక్స్ కింద తయారు చేసుకొని, అంటే ఆయన చెప్తున్నారు కదా 6 అవర్స్ ఆర్ 12 అవర్స్ నానపెడతాను, నానపెట్టినవి నైట్ కుక్ చేసి దానికి వైట్ నీట్గా ఉన్న రుమాల్ లాంటిది ఇచ్చేసి మట్టి పాత్రలోనే వండుతాను. దానికి మళ్ళీ ఆ మట్టి క్యాప్ ఒకటి ఉన్నది, దాంతో దాన్ని పెట్టేస్తాను అన్నమాట. అంటే ఈ క్లాత్ పెట్టి దాని మీద అది పెట్టేస్తాను.
మార్నింగ్ అది తీసుకుంటాను, ఏదైనా కొంచెం కర్రీతో అలా తీసుకుంటాను. మళ్ళీ ఆఫ్టర్నూను ప్రోటీన్ ఉన్నవి ఏమైనా తీసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ నైట్కి కూడా మార్నింగ్ వండిందే తీసుకుంటాను అన్నమాట. మార్నింగ్ మళ్ళీ హోల్ నైట్ నానబెట్టినవి కుక్ చేస్తున్నాను. మంచిన సత్యనారాయణ గారు చెప్పినట్టుగా కొన్నిసార్లు కొంచెం మొలకలు తీసుకుంటాను, మీకు ఆల్రెడీ చూపించాను కూడా. ఇప్పుడు రామ్దేవ్ బాబా వీళ్ళంతా చెప్తున్నారు కదండి, ఎవరు చెప్పినా కూడా అవన్నీ మధ్య క్రియలో నేను ఆన్లైన్ కోర్సు కూడా చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా మాలాద్రి గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన బాగంపేట నుండి వచ్చి నా హోటల్కి వచ్చి, అది స్టార్ హోటల్లో నేను ఉండేది, ఆ హోటల్ కూడా చాలా కంఫర్ట్గా ఉండేది, ఆ హోటల్కి వచ్చి నేర్పేవారు ఆయన, కొన్ని చెప్పారు. నాకు నైబర్గా ఒక ఆంటీ ఉండేవారు, ఆమె కూడా కొన్ని చెప్పారన్నమాట యోగాకు సంబంధించి. అలా నేను అవన్నీ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ దేవుడి దయ వల్ల మీ అందరి బ్లెస్సింగ్ వల్ల నేనైతే హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నానండి. అయితే మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఎక్కువగా హైడ్రేట్స్ వెళ్ళకుండా ప్లాన్ చేసుకోండి. స్వీట్నిచ్చే ఆహారాన్ని అవాయిడ్ చేయండి మాత్రం. అది టేస్టీ ఫ్రూట్ అయినా తినొచ్చని, అంటే షుగర్ ఉంటేనే తినకూడదు రిమైనింగ్ తీసుకోవచ్చు అని చెప్పినా కూడా అలా కాకుండా. ఇప్పుడు విఆర్కే డైట్ అని ఒకటి ఉంచండి, అందులో కూడా ఆయన ఎవరు మంచి చెప్తున్నారో అందులో మనకి నచ్చే మంచి పాయింట్ ఒకటి తీసుకోవచ్చు. అన్నీ మనం ఫాలో అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మన క్రానిక్ ఇబ్బందుల్లో బాధపడుతున్న వారం కాబట్టి. నేను ఎవరైనా రోగ్ అని కానీ డిసీజ్ అని కానీ ప్రొనౌన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎవరు ప్రొనౌన్స్ చేసినా నాకు నచ్చదు, అందుకే అది స్కిప్ చేస్తున్నాను. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళం కాబట్టి మనం కొన్ని ఫాలో అవ్వాలంటే భయం వేస్తుంది, అటువంటివి అవాయిడ్ చేసుకొని ప్రోటీన్ అనేది ఎందులో ఉందో ఆ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కార్బోహైడ్రేట్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ఇచ్చేయండి. కార్బోహైడ్రేట్ వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టే ఉంటుంది, కానీ దానివల్ల ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. అది వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవటం, అది మనకి బలం కింద రాదు, అది మళ్ళీ మనకి క్యాన్సర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా కార్బోహైడ్రేట్ తోడ్పడుతుంది అంటున్నారు కాబట్టి కార్బోహైడ్రేట్ని మీరు అందరూ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అనారోగ్యవంతులే కాదు ఆరోగ్యవంతులు కూడా కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేస్తూ ప్రోటీన్ మీద బేస్ అవ్వండి. అంటే ప్రోటీన్ అంటే ఎలా ఉంటుంది, వెజిటేరియన్ ప్రోటీన్ ఆర్ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటూ, ఈవెన్ వెజిటేరియన్ నాన్ వెజ్ తీసుకునే వారు కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని వెజ్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. అలా తీసుకున్నట్టయితేనే మనకి మన బాడీ మెటబాలిజం అంతా బాగుండి ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ అవుతుందని. మీకు ఈ వీడియో లెంగ్దీ అయినట్టు అనిపిస్తున్నది, మళ్ళీ రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్తో ముందుకు రావడానికి ట్రై చేస్తాను. మీరంతా కూడా ఎక్కడికి వెళ్ళినా, నాయన కూడా బయటకు మధ్యకాలంలో వెళ్లాల్సి వస్తున్నది, వెళ్ళేటప్పుడు డబుల్ మాస్క్ వేసుకుంటూ స్ట్రీమ్ తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నాను. మీరు కూడా అలాగే అన్నీ మెయింటైన్ అవ్వండి, ఎందుకంటే ఇంకా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇంకా థర్డ్ వేవ్ చిల్డ్రన్కి అంటున్నారు. ఇప్పుడు ఆనందయ్య గారి మందు మనకు ఆన్లైన్లో వస్తుంది అంటున్నారు కాబట్టి, అది సైడ్ ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్న వారైనా తీసుకొని వారైనా తీసుకోవచ్చు అంటున్నారు కాబట్టి, దాన్ని ఫ్యామిలీ ప్యాక్ లాగా తీసుకోవచ్చు. వచ్చిన వారికి ఫస్ట్ ఇస్తానంటున్నారు, రాని వారికి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే మార్గమే అది కూడా. అలాగా మనం ప్లాన్ చేసుకొని అందరూ తీసుకోవటానికి ట్రై చేయండి, అదంతా కూడా అందరికీ మంచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ వేవ్ దానికి సెకండ్ వేవ్కి కొంచెం యాడ్ చేశానంటున్నారు. ఇప్పుడు మనం తీసుకొని ఇంకా థర్డ్ వేవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా కొంచెం యాడ్ చేసింది ఇస్తారంట గవర్నమెంట్, ఎలాగ ఆయన అలౌ చేశారు కాబట్టి. అటువంటి వారు గాదర్వేలి గారు ఇలాగ ఇప్పుడు ఎవరెవరు ఏం చెప్తున్నారో అవన్నీ మనం ఫాలో అయ్యి మంచిని తీసుకొని అందరం ఆరోగ్యంగా ఉండటానికి, మన మతం ఏదైనా కూడా ఎవరైతే హెల్త్ టిప్స్ చెప్తున్నారో అవన్నీ మనం ఫాలో అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరూ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయినా చేయండి మ్యాక్సిమము. నేను ఇంకా యోగా గురించి కపాలభారతి ఒకటి చేయటం వల్ల క్యాన్సర్ అనేది మన శరీరం నుండి
పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అది అబ్డామిన్ నుండి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే ఒక రకమైన నాడితో కనెక్ట్ అవ్వటం వల్ల ప్రాణాంతకమైన పరిస్థితుల నుండి బయటపడడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ మానవ ప్రయత్నం. దేవుడు మనతో ఉంటే మనం ఈ లోకంలో ఆరోగ్యంగానే ఎన్ని ఇబ్బందుల నుండి అధిగమించడానికి మీ అందరికీ కావాల్సింది ముఖ్యంగా ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు ఏదో జరిగిపోతుందనే ఆందోళన గురి కాకుండా ధైర్యంతో ఉండమంటున్నానండి. మీకు ఈ విషయాలన్నీ నచ్చినట్టయితే నా వీడియోస్ ఇంకా వాచ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ముఖ్యంగా ఇదేంటంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఈ వీడియోస్ అయితే మంచి కంటెంట్ ఉంది. చాలామంది నాకు థంబ్నైల్ చేస్తానంటున్నారు బ్రదర్స్, వాళ్ళకి మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. కానీ ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా అని నేను ఇన్ కేసు నేనే మ్యాక్సిమం కొన్ని అప్లోడ్ చేస్తాను. వీడియోస్ ఎవరు అప్లోడ్ చేస్తున్నారని కొందరు అడుగుతూ ఉన్నారు. కొన్ని నేను అప్లోడ్ చేస్తాను, కొన్ని బాబు చేస్తారు అలాగనమాట. కొన్ని సందర్భాల్లో పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది, అలాగా ఇచ్చేస్తూ ఉంటాము. మీరంతా కూడా నన్ను ఇంకా ఎక్కువగా బ్లెస్ చేయాలని, ఆ దేవుడిచ్చిన ఈ ఆరోగ్యానికి నా దేవునికి ముఖ్యంగా నేను నమ్మే ఏసైకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీడియో వీలైతే కనుక యోగా గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి అది పెండింగ్ ఉంది, అంటే చెయ్యాలి, చేయటానికి ఆ టైం కుదరక చేయట్లేదన్నమాట. అంటే వీడియో అప్లోడ్ చేయటానికి కావట్లేదు. యోగా చేస్తున్నాను కానీ అది కూడా చాలా సింపుల్ అన్నమాట. పెద్ద వయసు వారైనా ఎవరైనా అంటే అన్ని ఆసనాలు ఎక్కువగా చేయను, బ్రీతింగ్ చేస్తాను కొంచెం, అది స్టూల్ మీద కూడా చేసేయచ్చు, అదే చెప్తామని. నెక్స్ట్ అనమాట శవాసనం ఒకటి వేస్తాను, అవి చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ చేస్తాను, కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు దాకా ఇచ్చిన ఈ సపోర్ట్కి ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.